సీఎం కేసీఆర్ పిలిచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం. పీఆర్సీలపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. ఇప్పటికే 2 పీఆర్సీలు కోల్పోయామని తెలిపారు. తెలంగాణ కోసం కష్టపడి పనిచేస్తున్నాం, కొత్త జిల్లాలో స్టాఫ్ లేకున్నా పని ఎక్కువైనా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఉద్యోగుల పీఆర్సీ మాత్రమే, సీఎం కేసీఆర్ పిలిచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. Peace.